భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీని చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నది అమెరికా. వాళ్ళ దేశంలో ప్రజాస్వామ్యం ఓటర్ ఐడి కార్డులు ఫోటో ఐడి కార్డులు లేకుండా ఓట్లు పెడుతున్నప్పుడే వాళ్ళ దగ్గర ప్రజాస్వామ్యం ఎట్లుంటుందో అర్థమైపోతుంది. రెండవది, జుడిషియరీలో ప్రభుత్వం నియమించినటువంటి వాళ్ళు అది కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ వాళ్ళనే పెట్టుకున్నప్పుడే అక్కడ ప్రజాస్వామ్యం ఎంత నేతి బీరకాయలో నెయ్యో అట్లాంటి తేలుతుంది. ఇప్పుడు ట్రంప్ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఒక కేసుకు సంబంధించి ఏకంగా 3,852 కోట్ల రూపాయల బాండ్ కావాలని చెప్పి కోర్టు ఆదేశం. అతని దగ్గర 100,000 కోట్ల రూపాయలు ఆస్తుంది. ఆ బాండ్ ఎవరు ఇవ్వాలా? వీళ్ళు ఇవ్వాలి. ఎవరు? ఇన్సూరెన్స్ కంపెనీ. ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వమంటున్నాయి? అంటే వ్యవస్థలు బైడెన్ గుప్పెటబట్టి ట్రంప్ని కదలనివ్వకుండా చేసి అతన్ని లోపల పెట్టించి ఎన్నికలు గెలవాలని చూస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు ప్రజాస్వామ్య విలువల గురించి ఉపన్యాసాలు చెప్తారు.